హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. డే వన్ రికార్డ్ సిరీస్ లో ఇది 11వ వీడియో. ఇప్పటికే ఈ సిరీస్ లో 2010 నుంచి 2019 వరకు రిలీజ్ అయిన మూవీస్ డే వన్ రికార్డ్స్ పై వీడియోస్ చేశాం. ఇంకెవరైనా ఆ వీడియోస్ ని చూడకుంటే ఈ వీడియో అయిపోగానే చూసేయండి. ఈ వీడియోలో 2001 నుంచి 2009 వరకు రిలీజ్ అయిన మూవీస్ ఓపెనింగ్స్ అండ్ డే వన్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. టాలీవుడ్ కి డే వన్ రికార్డ్స్ అనేవి స్టార్ట్ అయింది 2008వ సంవత్సరం నుంచి. అప్పటి వరకు టాలీవుడ్ లో ఈ ఫస్ట్ డే కలెక్షన్ లో గోలే ఉండేది కాదు. మరి ఆ టైం కి ఎన్ని రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనే దాన్ని కాకుండా కలెక్షన్ల పరంగా ఏమైనా రికార్డ్స్ చూసేవారా అంటే అది మొదటి వారం కలెక్షన్స్ అని చెప్పాలి. ఈ మొదటి వారం కలెక్షన్స్ అనేవి ఫ్యాన్స్ తొడగొట్టి కాలర్ ఎగరేసేలానే కాకుండా థియేటర్స్ బయట గొడవలు పడేలా కూడా చేశాయి. అప్పట్లో అలా మొదటి వారం 5 కోట్ల షేర్ ని వసూలు చేసి ఈ ఫస్ట్ వీక్ రికార్డ్స్ కి ప్రాణం పోసిన సినిమా పవర్ స్టార్ కుషి మూవీ. 2000వ సంవత్సరంలో రిలీజ్ అయిన జయం మనదేర మూవీ మొదటి వారం 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేయగా ఆ రికార్డ్ ని 2001వ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన బిగ్ మూవీస్ నరసింహనాయుడు, మృగరాజు ఆర్ దేవిపుత్రుడు మూవీస్ లో ఏదో ఒకటి బ్రేక్ చేస్తాయని అంతా అంచనా వేసినప్పటికీ ఉన్న అన్ని థియేటర్స్ ని 3 సినిమాలు స్ప్లిట్ చేసుకోవడంతో ఈ రికార్డ్ మిస్ అయింది. బట్ అదే సంవత్సరంలో రిలీజ్ అయిన కుషి మూవీ మొదటి వారం 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆ రికార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ రికార్డ్ ని బ్రేక్ చేసిన మూవీ 2002 సంక్రాంతి రేస్ నిలబడ్డ బాలయ్య సీమసింహం మూవీ. ఈ మూవీ మొదటి వారం 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ₹1 కోటి తేడాతో కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ రికార్డ్ ఎంతో కాలం నిలబడలేదు. ఇదే సంవత్సరం జూలై 24న రిలీజ్ అయిన మెగాస్టార్ ఇంద్రా మూవీ మొదటి వారం ఎక్సలెంట్ షేర్స్ ని వసూలు చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ మొదటి వారం ఏకంగా 8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ముందున్న రికార్డ్ ని 2 కోట్ల ఆధిక్యంతో బ్రేక్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అయితే 2003లో ఒక 2 సినిమాలు మాత్రం ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేలానే కనిపించిన కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ మూవీసే జానీ అండ్ సింహాద్రి. తొలి 3 రోజులు హౌస్ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడిన జానీ థియేటర్స్ వీకెండ్ తర్వాత నుంచి స్లోగా క్రౌడ్ తగ్గుతూ వచ్చింది. సో కొద్దిలో ఈ రికార్డ్ మిస్ అయ్యి టాప్ 3 మూవీస్ లో చోటు దక్కించుకుంది. ఇక ఇలానే రికార్డ్ ని కొద్దిలో మిస్ అయిన మూవీ సింహాద్రి. ఆంధ్ర వరకు చూసుకుంటే సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా నైజంలో కాస్త వెనకబడడంతో ఈ రికార్డ్ ని మిస్ అయింది. అయితే అదే ఇయర్ లో రిలీజ్ అయిన ఠాగూర్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అన్ని ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా తొలి వారం రోజులకి గాను 9.5 కోట్ల షేర్ ని రాబట్టి కొత్త టార్గెట్స్ ని సెట్ చేసింది. అయితే ఈ రికార్డ్ ని 2004 సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య లక్ష్మీ నరసింహ మూవీ 50 లక్షల తేడాతో అధిగమించి మొదటి వారానికి గాను 10 కోట్ల షేర్ అందుకున్న ఫస్ట్ తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే అదే ఇయర్ లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ సాంబా మూవీ, నాగార్జున మాస్, చిరు అందరివాడు సినిమాలు ఈ రికార్డ్ కి దగ్గరగా వచ్చి కేవలం 9 కోట్ల లోపే షేర్ ని రాబట్టి టాప్ 5 మూవీస్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. సాంబా అందరివాడు మూవీస్ కి టాక్ ఎఫెక్ట్ ఇస్తే మాస్ మూవీకి రిలీజ్ అయిన టైం దెబ్బ కొట్టింది. అయినా కానీ అదే డిసెంబర్ మంత్ లో రిలీజ్ అయిన ఒక మూవీ సరికొత్త రికార్డ్స్ తో దుమ్ము దులిపేసింది. అదే జై చిరంజీవా మూవీ. ఈ మూవీ రిలీజ్ అయింది ఫెస్టివల్ సీజన్స్ లో కాకపోయినా చిరు మూవీ రిలీజ్ అవ్వడమే ఫెస్టివల్ గా భావించి థియేటర్స్ వద్దకు పరుగులెత్తిన ఆడియన్స్ ఫస్ట్ వీక్ రికార్డ్ ని ఈ మూవీకి కట్టబెట్టారు. ఈ మూవీ మొదటి వారం ఏకంగా 12 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసి 2 కోట్ల తేడాతో లక్ష్మీ నరసింహ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ రికార్డ్ ని ఎన్టీఆర్, అశోక్, పవన్ కళ్యాణ్ బంగారం మూవీస్ ఓ దశలో బ్రేక్ చేస్తాయేమో అనేలా ఆడిన ఈ మూవీస్ కి వచ్చిన టాక్ మేజర్ మైనస్ గా మారి ఈ రికార్డ్ మిస్ అయ్యేలా చేశాయి. అయినా కూడా 10 కోట్ల వరకు షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాయి ఈ 2 సినిమాలు. ఇక ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి మళ్ళీ చిరునే రావాల్సి వచ్చింది. 2006లో రిలీజ్ అయిన స్టాలిన్ మూవీ మొదటి వారం 15 కోట్ల షేర్ రాబట్టి చిరు మూవీస్ కి మొదటి వారం ఎలాంటి డిమాండ్ ఉంటుందో చూపించింది. ఇక ఈ రికార్డ్ ని 2007లో రిలీజ్ అయిన యమదొంగ మూవీ క్రాస్ చేసింది. కేవలం కొన్ని లక్షల స్వల్ప తేడాతో ఈ రికార్డ్ అందుకుంది ఈ సినిమా. అయితే ఆ తర్వాత అతిథి మూవీ ఈ రికార్డ్ కి దగ్గరగా వచ్చిన టాక్ బాగా వీక్ గా ఉండడం కారణంగా కొద్దిలో ఈ రికార్డ్ ని మిస్ చేసుకుంది ఈ సినిమా. అయితే 2008లో రిలీజ్ అయిన జల్సా మూవీ ఈ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లోనే కాకుండా డే వన్ వీకెండ్ రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేసి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సాధించింది. డే వన్ కలెక్షన్స్ కి ట్రాకింగ్ సిస్టమ్ అమలు జరిగింది. అప్పటి నుంచి జల్సా మూవీతో బ్లాక్ టికెట్స్ ని నిర్మూలించాలని కొన్ని థియేటర్స్ లో ఒక కొత్త సిస్టమ్ ని ప్రయోగించారు. అదేంటంటే తీసుకునే ప్రతి టికెట్ పైన కొనుగోలుదారుడి ఫోటో ఉండడం, టికెట్ కౌంటర్ లో ఉండే కెమెరా ఎవరైతే టికెట్ కొనుక్కుంటున్నారో వారి ఫోటోని క్యాప్చర్ చేసి టికెట్ పై ప్రింట్ చేసేది. అయితే ఈ పద్ధతి కొన్నాళ్లకు ఫెయిల్ కావడంతో మళ్ళీ ఆ సిస్టమ్ కనబడలేదు. అలా తొలి రోజు ఈ సినిమా భారీ హైప్ అండ్ క్రేజ్ తో రిలీజ్ అయ్యి ఫస్ట్ డే 7.67 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. షేర్ 4 కోట్ల వరకు ఉంటుంది. ఇదే డే వన్ కలెక్షన్స్ లో అప్పటికి నెంబర్ 1 మూవీ. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికి వస్తే జల్సా మూవీ ఏకంగా 20 కోట్ల షేర్ మార్క్ దాటి ముందున్న యమదొంగ రికార్డ్ ని 5 కోట్ల భారీ మార్జిన్ తో క్రాస్ చేసి నెంబర్ 1 డే వన్ అండ్ ఫస్ట్ వీక్ రికార్డ్ మూవీగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. జల్సా మూవీ డే వన్ అండ్ ఫస్ట్ వీక్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సినిమా. 2009 2009లో రిలీజ్ అయిన మగధీర ఈ సినిమా తొలి రోజు 4.1 కోటి షేర్ ని, తొలివారం 24 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి పాత రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక మగధీర డే 1 రికార్డ్స్ ని 2010లో రిలీజ్ అయిన కొమరంపులి 5 కోట్ల షేర్ తో, ఫస్ట్ వీక్ రికార్డ్స్ ని దూకుడు మూవీ 26 కోట్ల షేర్ తో బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేశాయి. ఇది 2001 నుంచి 2009 వరకు ఓపెనింగ్స్ రిపోర్ట్. వీటిలో మీరు భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్ళాక డిసప్పాయింట్ అయిన మూవీస్ ఆర్ సాటిస్ఫై అయిన మూవీస్ ఉంటే కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.